రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి పునర్వసు నక్షత్రము నాలుగో పాదము పుష్యమి నక్షత్రం నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదములు కర్కాటక రాశికి చెప్పుకోవాలి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలనే తీసుకొచ్చి పెడతాడన్నటువంటి విషయంలో అతిశయోక్తు లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాసం అద్భుతంగా ఉంది కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసములు తప్పకుండా కూడా వివాహ యోగం అనేటువంటిది నడుస్తుంది పోటీ పరీక్షల్లో మీరు ఉత్తీర్ణతలయ్యి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కూడా మీరు పొందుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయి ప్రమోషన్లో ఉండేటువంటి వారు ఇంకా ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కూడా ఈ మాసంలో పొందేదానికి ఆస్కారం కనబడుతుంది రైతులకి చక్కనైనటువంటి అవకాశంగా కూడా ఈ మాసం చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది బంగారు వెండి రాగి ఇత్తడి మొదలకు వ్యాపారస్తులు కూడా ఈ మాసంలో అధిక ధనాదాయాన్ని చేకూర్చుకుని వీళ్ళు లాభదాయకంగా ముందుకెళ్లేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మీరు వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కాస్త దూర దృష్టిని కలిగి ఉండండి నూతనమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు కాబట్టి మీ రహస్యాలు ఇతరులతో పంచుకోవద్దండి మీ రహస్యాలు మీ మనసులోనే పెట్టుకొని ఈ యొక్క మాసం ఉన్నతమైనటువంటి ఫలితాలను మీరు అవలంబించుకొని ముందుకెళ్లవలసిందిగా సూచన చేస్తూ మీరు ఈ యొక్క మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గుర్తు చేస్తూ మీరు పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ఈ మాసంలో తప్పక చేయించవలసినటువంటి ఒక పరిహారం ఏమన్నా ఉందంటే గణపతి ఆరాధన కర్కాటక రాశి వారికి గణపతి ఆరాధన వల్ల ఈ యొక్క మాసం పూర్తిగా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో మీరు ముందుకెళ్లేదానికి ఆస్కారం కనబడుతుందన్న విషయంలో అతిశయోక్తి లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ చాలా చక్కగా ఉంటుంది గణపతి ఆరాధన మరవద్దండి గణపతికి ఉండ్రాలు కావచ్చు గణపతికి గరికి కావచ్చు గణపతికి వచ్చేసి కాస్త పుష్పాలన్న వేసి నమస్కారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన మిమ్మల్ని అనుగ్రహించి మీకు ఇస్తారన్న విషయం గుర్తు చేస్తూ శ్రేయోదాయకం శుభం